బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన బస్సు డివైడర్ పైకి ఎక్కింది. ఈ సంఘటన జాతీయ రహదారిపై చిలుగులూరుపేట మండలం పరిధిలోని పెట్రోల్ బంకు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ఏపీ 39TV6789 నెంబర్ గల హిందూ ట్రావెల్స్ బస్సు విజయవాడ వస్తుంది. చిలుగులూరుపేట మండలం పరిధిలోని లక్కీ రోడ్ లైన్స్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి, 2కి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మిగిలిన అందరూ క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న చిలుగులూరుపేట 108 అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకుంది. సిబ్బంది ఈఎంటీ ఎడ్ల శోభన్ బాబు, పైలట్ ఉమామహేశ్వరరావు క్షతగాత్రులకు 5గురికి అక్కడే ప్రథమ చికిత్స చేశారు. తీవ్ర గాయాలైన కటారి సురేష్ బాబు, పి చంద్రమోహన్లను చిలుగులూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యో వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్.